నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా పొలిటికల్ డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రధానంగా పెద్ద దుమారం రేపుతూ ఉన్నది. సో కేసీఆర్ కూడా ఇందులో అరెస్ట్ కావచ్చు అన్న ఒక చర్చను కొంతమంది తీసుకొస్తున్నారు. కొంతమంది అడ్వకేట్లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. సో ఇప్పటికే ప్రణీత్రావు అరెస్ట్ అయి ఉన్నాడు. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీ 16 కార్పొరేషన్లు ఏవో పెట్టింది. సో ఎందుకు ఇది, ఓటు బ్యాంకు రాజకీయమా, మహిళా శక్తి అంటూ రేవంత్ రెడ్డి మొన్న మీటింగ్ పెట్టారు నిన్న. సో ఇట్లాంటి చాలా అంశాలు మనం డిస్కస్ చేయాల్సిన ఉన్నవి. మాట్లాడదాం. నా ముందు అద్దంకి దయాకర్ ఉన్నారు, ఆయన గురించి కూడా మనం మాట్లాడాలి. నమస్తే దయాకర్. నమస్తే. ఎట్లా ఉంది? ఢిల్లీకి పోయి వచ్చినట్టున్నారు కదా. నేనేమో టికెట్తోనే తిరిగి వస్తారేమో అనుకున్నా. అసలు లేనే లేదా చర్చ? టికెట్ కాదు. ఇప్పుడు మన మూవీ ఇప్పుడు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్లోగా పడాలి. సో ఏఐసిసి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి కదా, వాటిని కన్సిడర్ చేయడానికి. రెండోది, ఢిల్లీలో మేజర్ మన సోషల్ మీడియా సెక్షన్ వాళ్ళని కూడా కొంచెం ఇనిషియేట్ చేయడం. రేపు అది మూవీ ఓటీటీనా థియేటర్సా అనే విషయం ఒక చర్చ అయితే, ఆథెంటికేషన్ కొంత అవసరం ఉంది సినిమాలో. నేను కాంగ్రెస్ లీడర్గా, మీరు కూడా ఉన్నారు కదా గాంధీభవన్ దాంట్లో చూసింది కాబట్టి, అట్లాంటి కొంత నెగిటివ్ కాకుండా ఏఐసీసీ పెద్దలతో కూడా ఇక్కడ అది పర్మిషన్ మనం పిసిసి నుంచి తీసుకున్నాం. కానీ ఏఐసీసీ కూడా కొన్ని బిట్స్ వాడతాం, రాహుల్ గాంధీ అవన్నీ ఉంటాయి కాబట్టి, అవన్నీ తీసుకోకుండా రిలీజ్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అయింది. దాని కొరకే ఓన్లీ మూవీయే, మూవీకి సంబంధించి మర్చిపోయారు పార్టీని పక్కన పెట్టిరా. టికెట్లు ఇక మనం అడిగేది ఏముంది? అడగాల్సినంత వరకు అడిగినారు ఒకటే. ఏది సింగిల్? అది తుంగతుప్తే ఇక అంతే. మిగతా కూడా వాళ్ళు చేసే ఎట్లయితే అట్లా. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా మనమేమి అప్లికేషన్ పెట్టుకున్నది కాదు, ఇవ్వాలనుకున్నది. ఇవ్వాలనుకున్న క్రమంలో ప్రయారిటీ చేంజ్ అయింది. బట్ ఎంపీ కూడా వినబడుతూనే ఉంది చూస్తున్న థంబ్నేల్స్లో అన్నిటిలో, వరంగల్ నుంచి అని, సింగిల్ నేమ్ అని, లేకపోతే ఇంకోటి ఏదో అని అట్లా వస్తుంది. కానీ మేబీ నాకు తెలిసి నేను అడిగింది అయితే కాదు, అప్లికేషన్ చేయలేదు. ఏమి మరి పార్టీ చర్చ నడుస్తున్నట్టుగా చర్చిస్తారు? మనది పేరు లేని దేంట్లో, ఈ దాంట్లో లేదంటే రాజ్యసభలో కూడా ఉన్నది చర్చిస్తున్నారు, ఎత్తుకపోయి అవతల పెడుతున్నారు. మీన్స్ దానికి కొంచెం టైం పడుతుందేమో, అది చూడాలి. అది ముఖ్యమంత్రి గారు అండ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు కలిసి. ఇటు పంపిస్తే అటు, బట్ ఆన్ ప్రయారిటీ ఉంటే మళ్ళీ ఒకసారి త్యాగం చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. నాన్ ప్రయారిటీ ఇప్పుడు ఎమ్మెల్యేది మనం త్యాగం చేసినామనే పేరు వస్తే ఆ స్థాయి లేకుండా మనం తీసుకున్నాం అనుకో, అది డిగ్రేడ్ అయితే అసలు. మరి కార్పొరేషన్లు తీసుకుంటే మరి ఇదైపోతుందేమో. ఇయే అయి కాదు, కొంచెం ఆలోచించాల్సిన అంశమే. బట్ ఎవరెవరు అంటున్నారు చూడాలి. నాకు తెలిసి అయితే స్టేట్లో ఉంటుంది, మాక్సిమంగా స్టేట్లో ప్రయారిటీలు ఉంటుంది అనేది నేను కొంతమంది పెద్దలతో నిన్న ఉండొచ్చు. మంచి అవకాశమే, త్యాగం చేసిన దానికంటే స్టెప్ అప్ే ఉంటుందని నేను అనుకుంటున్నా. సో ఏది ఏమైనప్పటికీ కూడా నేనేం పార్టీని ధిక్కరించేది అయితే ఉండదు. రేపు ఇంకా మంచిది చేస్తామని ఏమైనా చెప్తారేమో. ఇంతవరకైతే నేను ఎవరితో హామీ విషయం అయితే నేను ఎప్పుడు. కంటోన్మెంట్ ఏమైనా డిస్కషన్ జరుగుతుందా వింటున్నా, ఏదో జరుగుతుంది అంటే ఖాళీ ఉన్నది కాబట్టి అండి. సరే ఆ రోజు అప్పుడు కూడా నన్ను కంటోన్మెంట్ చేయమంటే నేను తుంగతుర్తిని ప్రయారిటీ ఇచ్చింది. ఎందుకంటే మనం తుంగతుర్తి కాదని పోవడం అనేది పారిపోవడమే ఒక రకంగా. సో ఇవ్వకపోతే పార్టీ దానికి సమాధానం చెప్తుంది, ఎందుకు ఇవ్వలేదనేది, ఎందుకు దయాకర్కి ఏం చేస్తాం అనేది కూడా రేపు చెప్తుంది. కానీ కంటోన్మెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్లో జరిగే ఎలక్షన్ అవుతుంది అది. సో హైదరాబాద్ నుంచి మనం ఇంతవరకు గెలవలేదు ఇంకా. సో ఆ విషయంలో ఆలోచిస్తున్నారేమో, ఉండొచ్చు. అంటే ఒకవేళ పోటీ చేయమంటే కంటోన్మెంట్ నుంచి పోటీకి రెడీగా ఉన్నారా మీరు? దేనికైనా రెడీగానే ఉంటుంది. ఓకే, ప్రయారిటీ తగ్గకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకపోతే నాకు వచ్చిన పేరు నేనే చెడగొట్టుకోవడానికి నేనే ప్రయత్నం చేసినట్టు ఉంటుంది. లేకపోతే ఇంక ఇట్లా ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. 2028 ఎంత, 5 ఇయర్స్ హాయిగా అలా వెళ్ళిపోతుంది. 10 ఇయర్స్ ఎట్లా అయిపోతుందో తెలియదు. మీ ఏజ్ కూడా 5 ఇయర్స్ పెరుగుతుంది. కానీ ఏమవుతుంది ఇప్పుడు మనం ఏమైనా పదవుల కోసమా ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు? ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా మన వాళ్ళది ఏంది, ఒక ఓబీసీ మూమెంట్ కూడా నేషనల్ వైడ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. మెయిన్ టైం ఒకవేళ మనకు ఇచ్చే అవకాశం డిలే అయిందనుకో, ఒక 2-3 నెలలు 4 నెలలు 5 నెలలు దానికి అయిందనుకో, మనం ఖాళీగా ఉండేదానికంటే నాది నా లైఫ్ టైం గోల్స్లలో కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు అనుకున్నాం, చట్టం అయింది, అమలు కాలే ఇంకా. అమలుకు సంబంధించి డీలిమిటేషన్ యాక్ట్ ఇన్వోక్ అయినాక వస్తుంది. బట్ ఓబీసీకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నది నాకు. అంటే బీసీ మూమెంట్ తెద్దాం అనుకుంటున్నారా?
ఓబీసీకి చట్టసభలో రిజర్వేషన్లు తేవాలనే ఉద్దేశంతో అది అది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పెద్ద ప్రోగ్రామ్ అది మొత్తం ఉమ్మడి నల్గొండ నుంచి స్టార్ట్ చేస్తే మీ 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 ప్రత్యర్థులకు కూడా కొంచెం అది సింపుల్. నేను ఇగో దాకర్ ఎప్పుడు కూడా రాగు వ్యక్తిగత ప్రయోజనాల అంశంలో చాలా తక్కువగా ఆలోచిస్తాను నేను. ఒకవేళ ఈ టైం నాకు ఏ అవకాశం రాలేదనుకో నాకు ఈ అవకాశాన్ని ఈ టైం ఇటువని వినియోగించుకుంటా సామాజిక ఉద్యమం కొరకు. అది పార్టీకి కూడా ఉపయోగపడుతుంది కదా, ఎందుకంటే ఓబీసీ జనగణన అనేది మా నినాదం. ఏది రాహుల్ గాంధీ ఓబీసీల మేము గవర్నమెంట్లోకి వస్తే ఓబీసీ జనగణన చేస్తామన్నాడు. మేము కూడా ఓబీసీల పట్ల కమిటెడ్గా ఉండాల్సిన జనరేషన్ ఇది. నేను బేసికల్గా నేను ఎస్సీ అయినా నేను అంబేద్కర్ స్ట్రెయిన్ అయినా కూడా పూలే పునాదిని నేను మర్చిపోలేను కదా. అది ఓబీసీ కొరకు నేను చేయాల్సిన బాధ్యత నా లైఫ్ టైంలో ఉంది. సో మహిళల కొరకు ఎట్లా చేయాలనుకుంటున్నావు ఓబీసీల కొరకు చేసేది ఒక బిగ్గర్ ప్లాన్లో కూడా చేస్తా టైం ఉంటే. ప్రభుత్వం అవకాశం ఇచ్చి ప్రభుత్వంలో అవకాశం వచ్చింది అనుకో, ఒకవేళ కన్ఫైన్ ఫర్ సంథింగ్ అని అంటే నేను మళ్ళీ అటు ఉండాల్సి వస్తుంది. కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అయితే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అవాయిడ్ అయితే మీరు పొలిటికల్ మూవ్మెంట్ మీలాంటి వాళ్ళకి ఎట్లా నడుస్తుంది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ మీలాంటి వాళ్ళకి సెట్ కాదు ఏమో చెప్ అంటే నేను నాకు నేను ఏది ఎక్స్పెక్ట్ చేస్తలేను చేయబట్టి నా మైండ్ నుంచి నేను ఏది ఊహకు అందని విషయాలు ఏం చర్చిస్తాను. ఒకవేళ కొంచెం అలాగే నా మీద ప్రేమలు పెరిగి ఉంటుందా చెప్పండి పార్టీలో ఏ పార్టీలో సైలెంట్గా ఉన్నాడు కదా సరే ఉండని దాకర మనోడే సరే కానీలే చూద్దాం ఇంకో ఇంకోసారి ఇంకోసారి అని అది చివరి దాకా తీసుకెళ్తారు. ఇప్పుడు నాకైతే తూకం ఏం లేదు. అదే మరి మీ మీ ఐడెంటిటీ ఎక్కడ ఉంటుంది లేదు మీ మీరు ఎక్కడ మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారు. రాజకీయాల్లోకి వచ్చింది ప్రతి సందర్భంలో సైలెంట్గా ఉండడానికి కాదు కదా. అట్లా అని చెప్పి నేను ఇప్పుడు చేసేది ఏం లేదు కదా. ఇప్పుడు నేను పార్టీని వ్యతిరేకించను అని 100 times చెప్తున్నా. అధిష్టాన నిర్ణయాలను నేను ప్రశ్నించను. ఎట్ ద సేమ్ టైం నా మీద ఎవరైనా ఎలాంటి ప్రయోగాలు చేసినా దాన్ని నేను పట్టించుకోను. ఎందుకంటే ఇప్పుడు నా లక్ష్యంలో ఒకటి ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం, కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకురావాలనే లక్ష్యంగానే పనిచేసినాం. ఎన్నిసార్లు ఎన్ని అవాంతరాలు ఎదురైనా జైళ్ళకు పోయినా కేసులు పెట్టినా పెద్దగా దాన్ని పట్టించుకోలేదంటే ఇప్పుడు మన కంచాయలయ గారు అన్నారు చూడండి, నియంతృత్వం పోయి ఫ్యూడలిజం పోయి ఒక ప్రశాంత వాతావరణం వచ్చి ఆ హ్యాపీనెస్ ఉన్నది. ఓకే దానికి తోడు మనం అనుకున్న సమర్థుడైన ముఖ్యమంత్రిని ఇవ్వగలిగిన క్యాబినెట్ కూడా కలెక్టివ్గా ఉంది. సో నా పాత్ర ఏంటనేది వాళ్ళు డిఫైన్ చేస్తారు. బట్ నా పాత్ర కొరకు నేను పోరాడాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆలోచిస్తారు. సరే ఒకసారి రెండు సార్లు మూడో సార్లు సరే ఇంకెన్నిసార్లు అనేది క్వశ్చన్ వస్తుంది. బట్ ఎన్నిసార్లు అయినా ఐఎమ్ నాట్ ఫర్ ఓన్లీ మై పోస్ట్. సో ఓ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, అట్ ద సేమ్ టైం నేను పనిచేసినందుకు పార్టీలో అవకాశం కొరకు కూడా వెనకడిగే లేదు, మంచిగానే ఉంటుందని నేను అనుకుంటున్నా. బట్ ఒకవేళ ఆ టైం కనుక ఎక్కువైతే నేను కొంచెం డైవర్ట్ అయ్యి ఇటు ఈ మూమెంట్ చేయాల్సిన అవసరం. సో ఇది మీ మీకు సంబంధించిన విషయము. రెండో ప్రధానమైన అంశం ఏంటంటే కేసీఆర్ నిన్న మీటింగ్లో మాట్లాడిన అంశాలు కొన్ని విషయాలు మనం తీసుకుంటే రేవంత్ రెడ్డి మాట్లాడే భాషని ఆయన తప్పుబడతా ఉన్నారు. ఇదేం భాష సంపుత పేగులు మెడలేసుకుంటా మానవ బాంబునైత ఇవన్నీ కాదు కదా మాట్లాడాల్సింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక్క మాట మాట్లాడినా సరే ఆయన మాట్లాడినన్నది అది ఇట్ట కొట్టంగానే 100 వస్తాయి, జనాలు అది ఆడుకుంటా ఉన్నారు అది వేరే విషయం. బట్ ఎనీవే అంటే కేసీఆర్ మాట్లాడిన దాని మీద ఒక ఒక క్వశ్చన్ అయితే అసలు రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష మీకు ఎంతవరకు సరైందని మీకు అనిపిస్తున్నది ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడుతున్న భాష? అంటే ఇది ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు. నిన్న ఇంకెవరో కూడా అన్నారట కదా, అమిత్ షా కూడా అన్నారట, లక్ష్మణ్ అంటుండు అన్నాడు, రాజాసింగ్ అన్నాడు, ఇటువైపు కేటీఆర్ అన్నాడు, మన పేరు ఏం పేరు కడియం శ్రీగారి అన్నాడు. వీళ్ళు రెచ్చగొట్టేటట్టు అనడం కాకుండా డిఫెన్సివ్ స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళను తట్టుకోవాలంటే అంతకంటే ఎక్కువ స్టేట్మెంటే ఇవ్వాల్సి వస్తుంది అది ఎవరైనా సరే. అఫ్కోర్స్ క్యాబినెట్ నుంచి అఫెన్సివ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయా లేవా అనే విషయం పక్కన పెడితే ముఖ్యమంత్రి కూడా తను భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో మాట ముందుకు పోయి కూడా ఏమన్నాడు, ఒకవేళ మేము గేట్ తెరిస్తే మొత్తం మీ వల్ల అంతా దీంట్లోనే ఉండేటట్టు అనేది కానీ వాళ్ళకి అదే మళ్ళీ భయం అవుతుంది. చేసే స్టేట్మెంట్స్ అంతా పిరికితనంతోనే చేస్తుంటారు, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు. ముఖ్యమంత్రి కూడా మాజీ ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రిని అన్నాడు కదా, చాలాసార్లు అన్నాడు కదా, ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా అంటున్నాడు కదా. అది ఎవరి నుంచి బంద్ కావాలంటే మా నుంచే ఫస్ట్ బంద్ కావాలి.
అంటే గవర్నమెంట్ నుంచి బంద్ కావాలి. వాళ్ళకి విఘ్నత ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే డెఫినెట్గా కంట్రోలింగ్ అనేది డిపెండ్స్ అపాన్ అపోనెంట్. సో వాళ్ళు కూడా బంద్ చేస్తే మంచిదని నా యొక్క అభిప్రాయం. చూద్దాం ఎక్కడ డెడ్ ఎండ్ అవుతుంది, ఎండ్ పడుతుందా అనే విషయం పక్కన పెడితే, ఆయన బూతుల గురించో తిట్ల గురించో మాట్లాడితే జనం నవ్విపోదురుగాక అనే విషయం ఒక ఎత్తు అయితే, ఇట్లా ఎట్లా ఇమ్మీడియట్గా అబద్ధాలు ఆడగలుగుతారు? ఇప్పుడు ఆయనకే పెడుతున్నారు. అవును, ఆయనకే పెడుతున్నాడు అపోనెంట్గా. ఇంతకుముందు కేసీఆర్ కేటీఆర్కి పెట్టేటోళ్ళు, హరీష్ రావు కేటీఆర్కి పెట్టేటోళ్ళు, ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్కే పెడుతున్నారు మాజీ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అని అంటే ఇలాంటి పరిస్థితులు రావడం బాధాకరం. ముఖ్యంగా అంటే కేసీఆర్ ఇది ఊహించి ఉండడం అనుకుంటా తను మూడో. మీరు మీలా ఎట్లా భావిస్తున్నారు? మీరు ఇప్పుడు లీడర్లు అధికారంలో ఉన్న మీలాంటి లీడర్లు కూడా ఎట్లా ఆలోచిస్తున్నారు? ఇట్లా తిడితేనే ఇట్లా మాట్లాడితేనే ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు అన్న ఆలోచన, ఇట్లా మాట్లాడితేనే అగ్రెసివ్గా మాట్లాడినట్టు అన్న ఆలోచన? మా వాళ్ళు ఇప్పుడు ఏంటంటే, మా నాయకులు మొదటి నుంచి కూడా మాలాంటి వాళ్ళం రేవంత్ రెడ్డి గారు ఇట్లా మేము పరుషంగా మాట్లాడడం కొంత ఆవేశపూరితంగా మాట్లాడడం, కానీ మా వాళ్ళు ఎవరు కూడా ఈ భాషను వాడరు. అది ఉత్తమ్ గారి నుంచి మొదలు పెడితే సీదర్బాబు గారైనా భట్టి గారైనా వీళ్ళంతా ఒక సాంప్రదాయ రాజకీయ భాషనే మాట్లాడతారు. వాళ్ళని వీళ్ళు ఆడుకునేది ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంటర్ అయిండో, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ అయిండో, ఇక వీళ్ళకి సుక్కలు చూపించడం అయింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళ శాతం కూడా తగ్గిపోయి రేవంత్ భాషనే కరెక్టా, అట్లా అయితేనే కొంచెం అణిగిమణిగి ఉండేటట్టు కనిపించింది. కాబట్టి మళ్ళీ ఒక నెల 15 రోజులు మీరు ముఖ్యమంత్రి గారిని సాధుజీవిగానే చూస్తారు. అంటే సహజ భాష సరళ భాషనే వాడినా అది వాళ్ళకి నచ్చలే. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారికి గాయమైంది, చిన్న గాయమైంది, హాస్పిటల్లో పడ్డారు. దాన్ని పోయి పరామర్శిస్తే కూడా ఒకటి చూసినావా పులికాడికి వచ్చేసిండ్రు అని చెప్పేసి అంటే వాడు మరి కేసీఆర్కి మేలు చేస్తుండో నష్టం చేస్తుండో నాకు తెలియదు, కానీ అది ఒక హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఒక ముఖ్యమంత్రి ఇంకో మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి పోవడం అనే కల్చర్ దేశం మొత్తం చర్చ జరిగింది. అది మా పార్టీ డైరెక్షన్ కూడా ఉన్నదనుకోండి. అది ఆయన రేవంత్ రెడ్డి గారు పోవాలని ఇష్టం ఉన్నా లేకపోయినా అది ప్రభుత్వంలో ఉన్నాం, అధికారికంగా ఉన్నాం కాబట్టి కొంత ఆ కన్సోల్ చూపించాల్సిన బాధ్యత ఉంది. కానీ వీళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళు రెచ్చిపోయే తీరు, మానవుడు ఎంపేరు మన సుమన్ ఒకసారి, తర్వాత ఒకసారి కేటీఆర్, ఇట్లా ఇట్లా చూస్తున్నాం కదా కొంతమంది అప్పుడప్పుడు. మా శ్రవణ్ గారు కూడా ఆవేశకాలు పోవడం వల్ల ఏమవుతుందంటే ఈ కింది క్యాడర్లో కొంత అన్రెస్ట్ వస్తుంది. ఏంది మన ముఖ్యమంత్రిని ఇట్లా అంటుంటే కూడా, మన గవర్నమెంట్ ఇట్లా అంటుంటే కూడా. ఇప్పుడు నేరుగా ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కూలిపోతుంది, ఈ ఉండేదా పోయేదా కొత్త ముఖ్యమంత్రిని తెచ్చుకుందామనే సరికి మొన్ననే వీళ్ళని కొట్టి కొట్టి అయిపోయాయి, మళ్ళీ వీళ్ళని కూడా భరిస్తారా అని ఆయన ఒక అన్రెస్ట్ వస్తుంది. ఎందుకంట లేరు మా వాళ్ళు అంటే మొన్న ఒక పెద్ద ఆయన అన్నాడు, సరే ఎక్కడ వాడు చూసిండో ఎట్లా గవర్నమెంట్ కూలిపోద్దని చెప్తుండో వాని మీద మరి ఒక పిలిచి ఒక ఎంక్వైరీ అయినా చేయండి లేకపోతే ఒక కేసు అన్న పెట్టండి సార్ అని ఉండే. అంటే ఏంది రాజద్రోహం కేసు లెక్క ఇక అట్లాడింది. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఎవరు చేస్తుండో తెలియాలగా, అవును ఎంపీ ఎలక్షన్స్ తర్వాత చేసేట ఆయన ఎవరు మరి చూడాలి కదా అని అంటే అట్లా అరెస్టులు చేస్తారా అట్లా చేస్తారా రాజద్రోహం పెడతారా ఇటు చేస్తారంటే మరి నువ్వు అనేది అంటుంటివి, అంటే ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతుంటారు, మేము మాట్లాడేసరికి మీరు అట్లా మాట్లాడద్దు కదా అని అంటారు. అంటే తొండాట ఇదంతా. కాబట్టి పెద్ద దీని మీద దృష్టి కంటే కూడా ప్రభుత్వం దాని పథకాల అమలు వాటికి సంబంధించిన అంశంలో ఆరు గ్యారంటీలు పక్కన పెట్టేసింది వీళ్ళు ఇప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ. కాబట్టి మేము ఎక్కువ ఇప్పుడు మా ఈ 100 రోజుల్లో అయిపోవాల్సిన పరిస్థితిని దాన్ని చూస్తూనే రేపు ఎలక్షన్లో కూడా గెలవాలి, ఎంపీ ఎలక్షన్స్లో. ఆ ఎలక్షన్స్లో గెలవడం ద్వారా మరింత కన్సాలిడేషన్ పెరుగుతుంది కాబట్టి వాటి మీద దృష్టి ఉంటుంది తప్పితే వీళ్ళు 8 రోజులకి. అంతే కేసీఆర్ కూడా ఇప్పుడు మీరు చూడండి, మళ్ళీ ఓ 2 గంటలు ప్రెస్ మీట్ పెడతాడు, ఆ 2 గంటలు చెప్పిందే చెప్తాడు, మొన్న మీటింగ్లో చెప్పిందే చెప్తాడు, నల్గొండలు చెప్పిందే చెప్తాడు, ఇక మళ్ళీ భరించాలి ఆయన సభకు రమ్మంటే రాడు, రాను నేను అక్కడికి మాత్రం రానంటాడు. మరి రేపు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక జరిగే సభ కన్నా వస్తాడో రాడో నాకు తెలియదు. కానీ ఒక ప్రతిపక్ష హోదా అనేది ప్రజల కోసం ఇవ్వబడినప్పుడు, అది రాజ్యాంగబద్ధ పోస్ట్ అయినప్పుడు దాన్ని గౌరవించు. నువ్వు వన్ సైడెడ్గా ఒకవైపు చూడు అని నువ్వు చెప్పుడే కాదు, హౌస్కి వస్తే నీ ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి, నువ్వు కట్టిన కాళేశ్వరంకు సమాధానాలు ఉంటాయి, నువ్వు మేము వేసే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ ప్రభుత్వం యొక్క పనితీరును, మా ప్రభుత్వం యొక్క పనితీరు బేరీజు వేసుకుందాం. అక్కడికి రాండి, రాకపోతే ఏందా ఏ వస్తాడు, వచ్చేటప్పుడు వస్తాడు, ఏం గొడ్లకాడికి పోయినట్టు ఏంది బర్లకాడి గొడ్లకాడికి పోయినట్టు కాదు కదా, ఏ టైం కంటే ఆ పని చేయాలి కదా. ఇలా ఆ పరిస్థితిని తెచ్చుకున్నదే ఈ ఈ రాష్ట్రానికి ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎందుకు తెచ్చుకున్నానని అంటాడు. నేనేమంటున్నా
రేవంత్ రెడ్డి గారు వారి వ్యవహార శైలిలో ఎక్కడనైనా ప్రతిపక్ష వ్యతిరేకంగాను రాజ్యాంగ వ్యతిరేకంగాను వ్యవహరిస్తున్నాడు ఆ సభలో. ఓకే, మీరు రమ్మని అంటున్నాడు కదా, రావడానికి సమస్య ఎందుకైపోయింది? ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఎంపీ సీట్లను బట్టి ఈ ప్రభుత్వం యొక్క భవిష్యత్ ఆధారపడి ఉందన్నది ఒక చర్చ. కేసీఆర్ లాంటోళ్ళు కూడా 5-6 నెలల్లో ఈ ప్రభుత్వం ఉండదు, కూలిపోతుంది, 3 నెలల్లోనే వీళ్ళ వ్యవహారం అంతా బయటపడ్డది, ఎన్నో చెప్పారు, ఏమీ చేస్తలేరు, చాలా వ్యతిరేకత పెరిగింది, నీళ్లు లేవు, కరెంట్ లేదని మాట్లాడుతున్నారు. సో నిజంగానే ఎంపీ ఎన్నికల మీద అంత ఆ ఇంపాక్ట్ ఉన్నదా? ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా అన్నారు ఇది మాకు రెఫరెండం అని, ఆయన ఎలక్షన్లోకి వెళ్తున్నారు ఎంపీ ఎలక్షన్స్లో. నేను చెప్తున్నా నిజంగా కూలిపోయే అవకాశాలు ఏమన్నా ఉన్నట్టు కనబడుతున్నదా? అసలు ఆ చర్చే రాదు. 12+ నుంచి వేసుకోరు, అంతే, 12+తోనే ఉంటుంది తప్పితే. వాళ్ళేదో ఆశపడుతున్నారు, వీళ్ళేదో మధ్యన ఇరికి చూద్దాం అనుకుంటుండ్రు, కానీ వాళ్ళ ఒప్పందం విచ్ఛిన్నం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీకి సహకరించేటట్టు బీఆర్ఎస్, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి బీజేపీ సహకరించేటట్టుగానే వాళ్ళ ఒప్పందం ఉన్నది. కానీ వాళ్ళు అది ఆ రహస్య ఒప్పందం బయటికి చెప్పరాలు. కానీ ఇవాళ బీజేపీకి ఆ సీన్ ఉందా అంటే తగ్గుతున్నది పోను. జాతీయ స్థాయిలో కూడా బీజేపీకి అనుకుంటున్నట్టు ఏం లేదు. వాళ్ళేదో ప్రచారం, వాళ్ళ టీవీ సంస్థలు, మీడియా సంస్థలు, వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా చేస్తుంది. కానీ మోడీ గారి ప్రభావం క్రమేపీ తగ్గుతున్న మాట అయితే వాస్తవం. అది ఏదో అయోధ్య రామాలయం ఓపెన్ చేసిన తర్వాత మా గ్రాఫ్ పెరిగిందని వాళ్ళే చెప్పుకోవడం, తర్వాత ఇప్పుడు ఏంది ఇదేదో సిఏ తీసుకొచ్చి రావడం వల్ల అందరూ కంట్రోల్కి వస్తారని చెప్పుకోవడం. కానీ ఎందుకు సిఈసీ కమిషనర్ ఎందుకు రాజీనామా చేసిండు, ఎందుకు ఎస్బీఐ మన ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు అట్లా వ్యవహరిస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకి వ్యతిరేక. ఇంకోటి ఎంఎస్పి కొరకు రైతులు రోడ్డు ఎక్కితే నేను అటు చూడాలని పోయిన దొంగజాటగా పోలేదు, పోయినాం బాగానే, మన వాళ్ళు, మన మీడియా వాళ్ళు కూడా, తెలుగు మీడియా వాళ్ళు అక్కడికి పోయిన వాళ్ళతో కలిసిపోయిన నేను. రోడ్ల మీద మేకులు ఒక ఎంత, ఒక 20 మీటర్స్ ఓకే సీకులు, అదొక కొత్త వ్యవస్థ తెచ్చిండు మోడీ. అంటే రైతుల ఉద్యమాన్ని అణచివేయడానికి చేతగాక, మీన్స్ అణచివేయడం అంటే వాళ్ళ ఎంఎస్పీకి సంబంధించి సమాధానం చెప్పలేక అట్లా అయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి బీజేపీ ఇక్కడ కూడా పెద్ద పెర్ఫార్మెన్స్ ఉండదు. లెక్క పెట్టుకో, సికింద్రాబాద్ కంటెస్ట్ ఉంటుంది, మల్కాజ్గిరి కంటెస్ట్ ఉంటుంది, మెదక్ కంటెస్ట్ ఉంటుంది. విషయంలో కొంత ఇబ్బంది ఉన్నట్టు కనబడుతుంది. ఎక్కువ అయినరు సమస్య అది, ఎక్కువ మల్కాజ్గిరి చూడండి, మీకు మల్కాజ్గిరి ఎవరు, చాలా మంచి క్యాండిడేట్ వస్తాడు, మీకు రేపటిల్లుండి తెలుస్తుంది, చాలా మంచి క్యాండిడేట్ వస్తారు. మీరు అసలు మాకు ఇప్పుడు సమస్య ఏంటంటే, పాతోళ్లకు మేము హామీలు ఇచ్చిన వాళ్లకు అవకాశం కల్పించడానికి ఇబ్బంది అయిద్దనే సమస్య కూడా ఉన్నది. ఇప్పుడు నిజామాబాద్, ఆదిలాబాద్ ఇట్లాంటి వాటి విషయంలో ట్రయాంగిల్ ఉంటుంది కాబట్టి మేము మంచి క్యాండిడేట్ను చూడాలి. క్యాండిడేట్లు లేక కాదు, నిజామాబాద్ ఆల్రెడీ జీవన్ రెడ్డి గారి మీద ఒక చర్చ జరుగుతున్నది, అది ఎంత మేరకు అయిద్ది అనే విషయం ఒక ఆలోచించాలి. రెండోది ఏంటంటే మెదక్, వాళ్ళ క్యాండిడేట్లే బలహీనంగా అవుతున్నారు. మల్కాజ్గిరి మంచి క్యాండిడేట్లు అయి వస్తారనుకుంటున్నా. సికింద్రాబాద్లో ఇప్పుడు ట్రయాంగిల్ వస్తుంది డెఫినెట్గా. ఓకే, ట్రయాంగిల్ వస్తుంది కాబట్టి మెయిన్ నేనంటున్నా 12+ నుంచే మేము చూసుకోవాలి. కాబట్టి ఎంతమంది ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గేట్లు ఓపెన్ చేస్తే మేము రెడీగా ఉన్నారు రావడానికి అని అంటే ఎంతమంది ఎమ్మెల్యే రెడీగా ఉన్నారని మీ సమాచారం? వాళ్ళు ముగ్గురే మిగులుతారని చెప్పే అంతేనా? వాళ్ళు ముగ్గురే తీసుకోవడానికి రెడీ అవుతున్నారా? అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ తర్వాత ఈక్వేషన్ ఉంటుందా? ఇప్పుడు దానం నాగేందర్ లాంటి వాళ్ళు కూడా పొగుడుతా ఉన్నారు, మహిపాల్ రెడ్డి లాంటి వాళ్ళు గతంలో పొగిడినారు, సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు రెడీగా ఉన్నట్టు కొడుతున్నది. నా దృష్టిలో 64+1 అనేది సఫిషియంట్ నెంబర్ మాకు. వీటిని టచ్ చేయకుంటే 64+1 ఉంటుంది, టచ్ చేస్తే 100 దానికి పోతుంది ఏమో. ఇప్పుడు అదే అంటున్నా, వాళ్ళు టచ్ చేయడానికి రెడీ అయినారు కాబట్టి మేము తీసుకుంటామని అంటారు మీరు? ఆ తప్పిదం వాళ్ళు చేస్తారని నేను అనుకోను. చేస్తే వాళ్ళ దగ్గర ప్లాన్ ఉన్నట్టే మన దగ్గర కూడా ఆల్టర్నేట్ ప్లాన్స్ ఉంటాయి కదా. ఎట్లా ఒక 15 మెంబర్స్ రెడీ ఉన్నారు, 26 టార్గెట్, 26 అయితే మొత్తం పార్టీని విలీనం చేసుకోవచ్చు. 10-15 తీసుకున్నారు అనుకోండి, మళ్ళీ రేపు అనర్హత వేటు పడితే మళ్ళీ ఎలక్షన్కి వెళ్లాల్సి వస్తుంది కదా. అసలు అది ఇష్యూనే కాదు, నాకు తెలిసి ఇంత దానిక రాదు. వీళ్ళు ఏదో మేకపోతు గాంభీర్యం లెక్క చేస్తున్నారు తప్పితే ఎవరికి ఆ సాహసం కూడా చేయడానికి లేరు. ఏదో బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు సగబలుకుతున్నట్టు కనపడుతున్నది తప్పితే నాకు తెలిసి ఆ సాహసం చేయరు. చేస్తే దానికి మించిన ప్లాన్ ఉన్నదని చెప్తారు. మేమేమనుకుంటున్నామంటే కేసీఆర్ గారితో సహా
119 మంది మా వాళ్ళే అనుకుంటున్నాం. ఓకే, మన ప్రభుత్వం, మన తెలంగాణ, మన శాసనసభ్యులు, మనం ప్రజల కోసం చేసే కమిట్మెంట్లో మాతో కలిసి రావాలంటున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యేస్ కలిసిండ్రు, వాళ్ళేం పార్టీలకు రావడానికి కలవలేదు కదా. ఓకే, మీతో ప్రభుత్వంగా మీరు మాకు సహకరించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి వచ్చి కలిసిన వాళ్ళ శాతమే ఎక్కువ. అట్లా అనుకుంటే వాళ్ళు 4వ రోజు నుంచి వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు మాతోనే అసోసియేట్ అయ్యి ఉండొచ్చు కదా. కానీ దే ఆర్ విత్ బీఆర్ఎస్. మేము చెప్తున్నారు కదా వాళ్ళు, మేము బీఆర్ఎస్తో ఉన్నాము, కలవడం ముఖ్యమంత్రిగా కలవడానికి. గతంలో కల్చరు కేసీఆర్ గారు తెచ్చిపెట్టింది. ఓకే, ఆయనను కలిస్తే డిఫెక్షనే, ఆయనను కలిస్తే పోయినట్టే అన్నట్టు. ఇప్పుడు ప్రభుత్వం పైన పార్టీలో కూడా, ఎందుకంటే ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు రేవంత్ రెడ్డి కాబట్టి, ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో కంటిన్యూ అవుతున్నారు. సో ప్రభుత్వం పైన పార్టీలో కూడా పట్టు సాధించారా రేవంత్ రెడ్డి? ఎందుకంటే చాలామంది రిటైర్డ్ ఆఫీసర్లను కూడా ఆయా శాఖల్లో ఉన్న వాళ్ళని తొలగించలేని సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. కొన్ని నిర్ణయాలు తీసుకుందామని అనుకున్నప్పుడు తీసుకోలేని సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. అంటే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఇంకొంచెం అటు ఇటు ఉంది. ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి ముందు కొంత ఆచితూచి అడుగులేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడ్డది. ఇప్పుడు ఈ 3 మంత్స్ కాన్సన్ట్రేషన్ ఆన్ 6 గ్యారంటీస్. ఒకటి నిధుల సమీకరణ, పథకాల అమలుకు సంబంధించి క్యాబినెట్ కానీ ప్రభుత్వం కానీ ఎక్కువ ఆలోచన చేసిన తర్వాత ఒక క్వాలిటేటివ్ ఆఫీసర్స్ మనం ఎంపిక చేసుకోవడం అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టిండ్రు. ఈ 100 గ్యారంటీస్ అని ట్రాక్ అయితే మ్యాక్సిమం పథకాల అమలు అనేది ట్రాక్లో పడతాయి. ఓకే, పడ్డ తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి. మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్ గవర్నమెంట్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది నాకు తెలిసి. మేబీ జూన్ జూలై మన నెక్స్ట్ ఇది తెలంగాణ ఏర్పాటు దినోత్సవం నుంచి ఒక కన్సాలిడేటెడ్ అండ్ క్వాలిటేటివ్ గవర్నెన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు నాకున్న సమాచారం ఏంటంటే ఫండ్స్ అనేవి డిక్లైన్ అవుతున్నాయి. ఎప్పటి నుంచి? ఆల్మోస్ట్ ఆల్ అక్టోబర్ నుంచి డిక్లైన్ అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ రేజింగ్కి వస్తాయి ఆఫ్టర్ ఎలక్షన్ రేజింగ్కి వస్తాయి. ఇప్పుడు అఫ్కోర్స్ గవర్నెన్స్ నడవడానికి ఉన్నాయి. అంటే నిధుల ఖర్చు అనేది దుబారా జరిగింది కాబట్టి సమస్యలు ఇప్పుడు పథకాల అమలుకు సంబంధించి కానీ గవర్నమెంట్ నడవ అయినా కూడా వాటిని ఏ విధంగా చేయాలనే విషయంలో కొంత ప్రభుత్వం ముందు చూపుతూనే ఉన్నది. మేబీ నేను అనుకుంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మే జూన్ ఇవి 2 ఆఫీసర్స్ని మళ్ళీ ట్రాన్స్ఫర్స్ మిగతా అన్ని ఇవన్నీ జరిగిన తర్వాత పాదు కొలిపిన తర్వాత అప్పుడు సీరియస్ వర్కౌట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నా. ఏది అప్పుడు డిక్లరేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు రైతు డిక్లరేషన్, యువ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ మీద ఇప్పుడేమో ఇవి అందరికీ సంబంధించి 6 గ్యారంటీలు ఇమ్మీడియట్గా 100 డేస్ లోపే మనం అమలు చేస్తే. ఇప్పుడు ఇండ్లు ఉన్నది, ఇండ్లు ఇప్పుడు మనం అనుకుని టెంటేటివ్గా ఒక 195,000 ఇండ్లు అనుకుంటే వీటి నిర్మాణం మీద దృష్టి పెడితే ఒక 1 ఇయర్లో అయిపోతాయి. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ ప్లాన్లో వాటిని 1 లాక్, 1.5 లాక్, 2 లాక్స్ ఇట్లా మనం ఇవ్వాలని, ఒక నియోజకవర్గానికి 3,500 పైచిలకి ఇండ్లు ఇవ్వాలని ఒక లక్ష్యంతో అనుకుంటున్నాం. సో ఇంకా పెరుగుతాయి, పెరిగే అవకాశం బడ్జెట్ గ్యారంటీలు ఇవన్నీ ఒకవైపు అయితే ఇప్పుడు అవినీతి, తిన్న భూములు తీసుకురావాలా, ప్రజలకు వంచాలా, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కదా. యాక్చువల్గా జనం ఓట్లేసింది కూడా ఈ అంశాలని బేస్ చేసుకుని ఓట్లేసారని నేను అనుకుంటున్నాను. ఎలక్షన్స్ అయిపోయేవారు కమిటీస్ రిపోర్ట్స్ ఇస్తారు. ఇప్పుడు కాళేశ్వరం ఉంటుందా అసలు ఈ చర్యలు ఇట్లాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉందా? కాళేశ్వరం మీద ఒక కమిటీ చేసిండ్రు, మీకు సగం నాకు సగం అనుకుంటారా? భూమాత మీద ఒక కమిటీ చేసిండ్రు, కాళేశ్వరం మీద ఒక కమిటీ చేసిండ్రు. ఇప్పుడు సగం అంటే 2 పిల్లలు కూలితో ఒక పిల్లలు మాకు ఒక పిల్లలు అట్లా కాదు కాదు కదా. 100 ఎకరాలు ఆయన చేతిలో ఉన్నాయి అనుకోండి, మీకు 50 మాకు 50 అని అట్లా ఉండదు. రిడ్రెసల్ అనేది ఆల్మోస్ట్ ఆల్ నేను అనుకుంటే ఇప్పుడు ఏంటి మన విజిలెన్స్ మొత్తం ఆ పనిలో ఉన్నది. ఆ పనిలో ఉన్న ఆఫీసర్స్ ఎవరనే దాని కూడా ఐడెంటిఫికేషన్ ఉన్నది. టోటల్ కరప్టెడ్ ఆఫీసర్సే స్టిల్ ఇంకా పదవుల్లో కంటిన్యూ అవుతా ఉన్నారు. మీరు ఏ అధికారులనైతే డిఓపిటీ డిసిషన్స్ ఇంపార్టెంట్ మనకు. అంటే ఒక ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మహేందర్ రెడ్డి గారిని మనం డిప్యూట్ చేసుకోవాలంటే కూడా ఆయన జనార్దన్ రెడ్డి గారు పోవాలి, రావాలి, ఇంకో పర్మిషన్ ఇవ్వాలి సెంట్రల్ నుంచి. డిఓపిటీ సెంట్రల్ నుంచి ఉంటుంది మనకు. ఐఏఎస్ఐపిఎస్ చర్యలు ఏం లేవు కదా, ఆలోచన కూడా లేదు. ఐఏఎస్ ఐపీసీల విషయంలో స్టేట్ గవర్నెన్స్ కెన్ రిఫర్, కానీ యాక్సెప్టెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ విత్ డిఓపిటీ. తర్వాత చాలామంది తెలంగాణ ఆప్షన్ పెట్టుకొని ఆఫీసులు నేను ఇక్కడ చూస్తున్నా. మనకు అప్పుడప్పుడు ఫ్లైట్లో పోయేటప్పుడు వచ్చేటప్పుడు అంత సెంట్రల్ గవర్నమెంట్ ఆప్షన్ పెట్టుకున్నారు. ఎందుకు నువ్వు తెలంగాణ ఉన్నావు కదా, మీరు ఎందుకు తెలంగాణ అంటే అమ్మో మేము రాలేం సార్ అని. వాళ్ళందరూ ఇప్పుడు నాకు అక్కడక్కడ సెక్రటరేట్లు కనబడుతున్నారు ఆఫీసర్స్గా. మీన్స్ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసరికి ఓకే మన ఆలోచనలకు విలువ ఉంటుంది, ప్రభుత్వం మనకు ప్రయారిటీ ఇస్తుంది అనుకొని చాలామంది మళ్ళీ
అట్లా వచ్చిండ్రు. లైక్ అమరపాలి గారు అట్లనే వచ్చి వాళ్ళది వాళ్ళు వేరే. ఇప్పుడు నవీన్ మిట్టల్, జయేష్ రంజన్, సుల్తానియా ఇప్పుడు వీళ్ళంతా స్టిల్ కంటిన్యూ కదా. వాళ్ళు ఇప్పుడు గతంలో చేసి ఉన్నారు, ఎందుకు చేసి ఉన్నారు, ఎట్ట చేసి ఉన్నారు అనే విషయాలు కూడా ముఖ్యమంత్రి గారికి చెప్తారు, క్యాబినెట్కి చెప్తారు. రెండో విషయం, గత గవర్నమెంట్ యొక్క ప్రెషర్ వాళ్ళ మీద ఎట్లా ఉందో తెలుస్తుంది ఇంటర్నల్ మీటింగ్స్ లో. ప్రెజర్ అంటే సంపాదించుకుంటారా? ప్రెజర్ అంటే సంతకాలు పెడుతున్నచ్చు వాళ్ళకి లబ్ధి చేకూర్చడం. అక్రమంగా వాళ్ళు సంపాదించుకుంటే నిజంగా అది ఎంక్వైరీలు కనుక తేలితే సేమ్ చర్యలు రాజకీయ నాయకులకు ఎట్లా ఉంటుందో ఎవరికైనా అట్నే ఉంటాయి. నాకు తెలిసి అంత స్ట్రింజెంట్గా యాక్షన్ ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అదర్వైజ్ మన ఎవరు మన కవితమ్మ కేసులో బీజేపీ ఎట్లయిందో అట్నే అవుతుంది కాంగ్రెస్. ఇప్పుడు కాళేశ్వరం ఉంది, దాన్ని రిపేర్ చేయాలన్నా ఆల్టర్నేట్గా ఎట్లా చేయాలనే దాని దగ్గర తల పట్టుకుంటారు ఆఫీసర్స్. ఆప్షన్ ఏం పెద్ద, మనం కెనాల్కి అది మీన్స్ నదికి నీళ్ళు వదిలితే ఇఫ్ అండ్ ఇఫ్ కేసు అది కొట్టకపోతే ఎట్లా? ఒకవేళ ఎన్ని క్యూసెక్ల నీళ్ళు వస్తే మనం ఎన్ని టీఎంసీలు ఆపితే ఆ బ్రిడ్జ్ సేఫ్టీ ఉంటుంది అనే దాని దగ్గర కూడా గందరగోళం ఉంది. మళ్ళీ సేఫ్టీ అది ఒకవేళ కట్టినా ఉపయోగపడుతుంది అంటే అది కనబడతలేదు, అది డిక్లైన్ అవుతుంది, అది సమస్య. అంటే మీన్స్ అది దిగిపోతుంది. వదిలేయండి, దిగిపోకపోయి అది వాడుకలోకి వచ్చినా దానివల్ల ఉపయోగం లేదన్నది మళ్ళీ అదొక పెద్ద లోకల్. ఇప్పుడు దాదాపు ఒక 10 టీఎంసీ వాటర్ వాడుకుంటున్నాం అనుకోండి, ఒక 100,000 ఎకరాలకు వస్తుంది ఆ చుట్టూ ఆ జిల్లాలకు వస్తుంది. బట్ ఆల్టర్నేట్ ప్లాన్లో తుమ్మిడిహెట్టి, మైలారం ఎత్తిపోతా, సుందిల్లా, సుందిల్ల నుంచి ఎల్లంపల్లి రావచ్చు. మనం అన్నారంను మేడిగడ్డను వదిలేసినా నష్టం లేదని ఒక ప్రపోజల్ వస్తుంది ఇంజనీర్ల నుంచి కానీ మేధావుల నుంచి కానీ. బట్ ఇక్కడ ఏంటంటే ఇంత డబ్బు వృధా అయిపోయిందనే బాధ ఒకటి. ఈ వైట్ ఎలిఫెంట్ని మెయింటైన్ చేయడం అంటే 12,000 కోట్లు అటు, 2-3 వేల కోట్లు ఇటు, 16,000 కోట్ల వరకు స్టేట్ బడ్జెట్ మనం ఆడ పెట్టాల్సి వస్తుంది. ఓకే, అది కాబట్టి అది కొంచెం దాన్ని ఎట్లా చేయాలనే దాని మీద ఉంటుంది, కానీ యాక్షన్ కూడా ఉంటుంది సుమా. చూద్దాం ఇంకొక అంశం లాస్ట్, ఫోన్ ట్యాపింగ్ అన్న అంశం చాలా కీలకం. మీరు కూడా మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు కూడా అటు ఇటు కలవకపోతారే ట్యాప్ చేస్తున్నట్టు వస్తుండేది, కట్ అవుతుండేది, రకరకాలుగా ఉంటుండేది. సో ఇది పెద్ద చర్చ, అసలు ఫేస్ టైం ఉందా, ఫేస్ టైంలోనే మాట్లాడుకుందాం, సిగ్నల్ ఉందా, వాట్సాప్ ఉందా. సో వాట్సాప్ను కూడా నమ్మలే కొద్ది రోజులు అయితే, అసలు ఇక వాట్సాప్ను కూడా వదిలేసినారు. సో ఆ స్థాయిలో మనం మాట్లాడుకున్నాము, కానీ ఇప్పుడు ఇన్సిడెంట్స్ చూస్తామంటే జరిగిందని కనబడుతున్నది. ఇప్పుడు ప్రణీత్ రావు చేసిన వాటిని కాల్ చేసిన వ్యవహారము, తర్వాత అరెస్ట్ అవ్వడము, ఈ తీగలాగితే డొంక కదులుతూ ఉన్నది. ఇప్పుడు ఇందులో మెయిన్ పాత్రధారులు ఎవరై ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఇది ఎక్కడి దాకా వెళ్ళొచ్చు? ఇప్పుడు చట్టం ప్రకారం ప్రైవేట్ ఫోన్స్ అనేవి ట్యాప్ చేయడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం. ట్యాపింగ్ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్కు విత్ పర్మిషనే చేయాలి. అది కూడా 24 అవర్స్ సార్ సంథింగ్ ఏదో చెప్తున్నారు. సో 1,000 ఫోన్లు నిరంతరం ట్యాప్ అవుతూనే ఉంటాయి, పెళ్ళంతో మాట్లాడుకుంటూ ఉండా, ఇంట్లో మాట్లాడుకుంటూ ఉండా, ఎల్లయ్యతో, అసలు అదే పనిగా మోగుతూనే ఉంటాయి. రికార్డింగ్కు ఒక సెక్షనే ఏర్పాటు చేసిండు వాళ్ళు. ఇక్కడ జరిగిన దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు దాని కేసు విషయంలో సుప్రీంకోర్టు అడిగింది, దీన్ని మీరు కనిపెట్టడానికి ఎలాంటి వ్యవస్థను ఉపయోగించింది చెప్పండి అంటే కొంచెం అంటుండ్రు. ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారే, ఎందుకు ఆ కేసు ఆగింది, దీన్ని మీరు మోటివేట్ చేసిన విధానం ఏందని చెప్పి పోలీసులు అడిగితే చెప్పలేరు కదా. ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ కేసు కూడా సేమ్ కిందకే వస్తుంది, ట్యాపింగ్ అది కూడా ఏదో మంచిగా ఏదో సినిమా షూటింగ్ చేసినట్టు చేసినట్టు వీళ్ళు అంతా. అంటే ఒక ప్లానింగ్ ప్రకారం, అంటే ప్రభుత్వం మన చేతిలో ఉంటే ఏదైనా ఇష్టానుసారం చేస్తామంటానికి వీలు లేదు. నేనేమంటే ఒక అపరాధాన్ని నువ్వు బయట పెట్టడానికి, నువ్వు ఒక అపరాధం చేస్తే నువ్వు ముద్దాయివే, ఆ విషయం మర్చిపోయినా లేదంటే బరి తెగించు, అది వేరే విషయం. సరే అదొక సబ్జెక్ట్ అనుకుందాం. ఇప్పుడు జనరల్గా లీడర్ల ఫోన్లు వార్ రూమ్లు ఏర్పాటు చేసినారట. ఇప్పుడు నియోజకవర్గాలకు పోయి టీంలు పెట్టి వాళ్ళ లీడర్ల ఫోన్లు ట్యాప్ చేసి మండల పరిషత్ లీడర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసినారట. వాళ్ళోళ్ళే కూడా చేసుకున్నారు. విచిత్రం ఏంటంటే సొంత భార్యల ఫోన్ ట్యాప్ చేసుకున్నారు. అదొకటి. ఇదొకటి ఏంటంటే ఈ పెగాసిస్ అనేది అఫ్కోర్స్ అది ది గ్రేటెస్ట్ ఏమంటారు ఇంటెలిజెన్స్ వ్యవస్థ వరల్డ్లో. దాన్ని ఇంకొక రకంగా వాడుతున్నారు. దాన్ని స్పైవేర్ మనం ఇండియన్ గవర్నమెంట్ కొన్నదని విన్నా. ఇండియన్ గవర్నమెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ గత గవర్నమెంట్ దాన్ని వినియోగించింది అనేది. దేనికి వాడాలి అది? రహస్య గూఢచార చర్యలకు వాడాలి, రాకు వాడాలి, లేదంటే సిబిఐ వాడాలి,
లేకపోతే ఈడీ ఆఫీసర్స్ వాడాలి. దేనికి? దేశ భద్రత ఒకటైతే ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం చేయడానికి విదేశీ శక్తులు కుట్రలు చేసినప్పుడు మాత్రమే ఆ స్పైవేర్ను మనం వాడాలి. అది కూడా అంతర్గత నిఘా వ్యవస్థకు చెప్పిన తర్వాతనే. కానీ మామూలు ప్రణీత్రావు లాంటి పోలీసు వాళ్ళ కాడ కూడా ఇవన్నీ ఉంటే ఒక డీజీపీ రేంజ్ లేకపోతే ఒక ఇంటెలిజెన్స్ ఐజీ రేంజ్ వాళ్ళు కాకుండా వీళ్ళకు టెక్నాలజీ బదలాయింపు అనేది రేపు దేనికైనా దారితీస్తుంది కదా, ప్రైవేట్ వ్యక్తుల జీవితాల్లో కూడా వస్తుంది కదా. అసలు ఇప్పటికే ఆధార్ కార్డు వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి అనేది కొంత ఒక చర్చ ఉంది. అంటే మీన్స్ వ్యక్తిగత సమాచారం. ఇప్పుడు దీనివల్ల మీకు పెగాసిస్ వల్ల స్పైవేర్ వల్ల మీ ఇంట్లో నడింట్లో ఏం జరుగుతుందో కూడా వాళ్ళు క్యాప్చర్ చేయగలరు ఒక చిన్న ఎలిమెంట్తో. ఓకే, లేదంటే ఇట్లనే వాళ్ళు సెటప్ చేసినట్టు కుర్చీల కిందనో టేబుల్ల కిందనో వీళ్ళకి ఇంకో పనే లేకుండా ఎట్లా చేసిందనేది మేము చూసింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగత సమాచారం అనేది గోప్యత పోయింది. సో వాళ్ళని ఓడగొట్టాలంటే ఎట్లా, గెలిపించాలంటే ఎట్లా, లేకపోతే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలంటే ఎట్లా, వాళ్ళని లొంగ తీసుకోవాలంటే ఎట్లా, ఇది ప్రభుత్వం ఇది కాదు. వాళ్ళకి ప్రొటెక్షన్ పగడ్బందీగా అసలు మొత్తం అదే కమ్యూనిటీకి చెందిన ఎంప్లాయీస్ నే పెట్టుకున్నారట. మళ్ళీ అంటే ఇక మళ్ళీ మనకి ఇబ్బంది అని నేను అంటలేను. కానీ అంటే ఇంత పిచ్చి ఉండకూడదు. తర్వాత ఎంత ఫాస్ట్గా ఉంటారు వాళ్ళంటే, ఎక్కడి నుంచో వచ్చినా నేను మురళీ ముదిరాజ్ గురించి మనోళ్ళు అడిగిండ్రు అన్నా, నువ్వు అరే శ్రీకాంత్ చారి చనిపోయిన రోజు చనిపోయిండు అన్నాను మనోడు మన రమ్ మన జటంగి సురేష్ చేసిన బీజేపీ ఉన్నాడు చూడు ఉండి అన్నా మీరు వచ్చిపోవాలంటే నేను పోయిన, మేము పోయిన 5 నిమిషాలకే పెద్ద పెద్ద పోలీసులు వచ్చిండ్రు. 10 నిమిషాల్లోనే అంత కొట్టుడు గిట్టుడు అయిపోయింది, మమ్మల్ని తీసుకుపోయి ఒక సీక్రెట్ ప్లేస్లో పెట్టారు. ఎంత అంటే వాళ్ళు ఈ మన ఏంది దీన్ని ఎట్లా వాడుకుంటారంటే అని చెప్తున్నావు, ఈ ఏంది సిస్టమ్ను, ఈ టెక్నాలజీ సిస్టమ్ను వాడుకోవడానికి. నేను వింటున్నా ఎవరో ఫోన్ చేసి మనకి చెప్తున్నారు, దాయాకర్ ఉన్నాడా, ఉన్నాడా పోలీస్ స్టేషన్లో ఉన్నాడా, అంటే ఉన్నాడంటే ఏసీ లోపల ఏసీ అంటే ఏంది ఒక మినిస్టర్ స్థాయి. లేకపోతే హరీష్ కూడా మాట్లాడినట్టుంది ఆ రోజు, కేటీఆర్ కూడా మాట్లాడింది వాళ్ళతో ఆ రోజు జరిగిన సంఘటనలు. మేమేమో విద్యార్థులు అసలే త్రిశూల వ్యూహంతో పోలీసులను మొత్తం దిగ్బంధం చేసిండ్రు, వాళ్ళని ఆపి ఇది అది పద్ధతి కాదు, ఉస్మాన్ యూనివర్సిటీకి మన యూనివర్సిటీకి చెడ పేరు వస్తుందని మేము ఆపితే తీసుకుపోయి మా మీద 7 కేసులు పెట్టి జైల్లో పెట్టిండ్రు. మళ్ళీ ఎక్కడ ఉన్నామో తెలియకుండా అంత సీక్రెట్ ఆపరేషన్ ఎందుకు? నేనైతే ఫస్ట్ టైం గిల్టీగా ఫీల్ అయినా జడ్జి ముందుకు తీసుకుపోయి, జడ్జి ఇంటి దగ్గర తీసుకుపోయి కింద చూపించి వాళ్ళు దేశద్రోహులు అన్నట్టు మమ్మల్ని ఆ వ్యాన్లో చూపించి, అంటే ఇంత దిగజారుడుకు దిగజారు. దాంట్లో ఎంతకు కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ నిఘా ఎట్లా ఉండే అంటే, వాళ్ళ ఆఫీసర్లే ఉన్నారు కాబట్టి మన ఫోన్ ట్యాప్ చేసి మన మూమెంట్ను కూడా వాళ్ళు క్యాచ్ చేసిండు, క్యాప్చర్ చేసిండు. ఎక్కడికి పోతే అక్కడ ముందస్త రెస్లారే లేచి కళ్ళు దులుపుకొని డోర్ తీసేసరికి పోలీసులు ఉండేది ఒక ప్రోగ్రామ్ ఇచ్చి. ఇప్పుడు వాళ్ళు చెలో మేడిగడ్డ అని ఇచ్చింది, ఎవరన్నా అరెస్ట్ చేసినామా, పోయినరా లేదా, వాళ్ళ పగుళ్ళు వాళ్ళే చూసుకురా లేదా, మాకంటే బాగా వాళ్ళే వివరించిండ్రు. ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వేచ్ఛ, ప్రజాస్వామిక స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛ ఉంటుంది. వీటిని కాపాడే ప్రయత్నం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది? ఇప్పటికి కూడా ఇప్పుడు చాలా పెద్ద కేసు, యాక్చువల్లీ దేశద్రోహం కేసు కిందకి వస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి, ఎందుకంటే దాని చట్టం కేంద్ర ప్రభుత్వ చట్టం పరిధిలో ఉంటుంది. నేనేమంటున్నా అంటే ప్రతిసారి వీళ్ళు అంటారు కదా, ప్రతిసారి మీ వాళ్ళు ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు అంటారు కదా, మీరు చేసిన దొంగతనాలు మీకు చెప్తేనే మీకు భయమవుతున్న పరిస్థితి ఉన్నది. మామూలుగా ఇప్పుడు వాళ్ళ సగటు సహచరుల భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేసే ఒక అభద్రతలో ప్రభుత్వం ఉంటే మీరు ఎందుకు కొనసాగుతుంది అనుకున్నా నాకు అర్థం కాలేదు. అంటే మీ వ్యక్తుల మీదనే మీకు నమ్మకం లేదు. మళ్ళీ కాంగ్రెస్లో అందరు కలిసి ఉంటారా, మీరు ఎట్లా కలిసి ఉంటారు, ఒరే నాయన మా కొట్లాట అంతా తెర మీదనే. ఓపెన్ మైండెడ్గా ఉంటుంది ఏదైనా సరే, కానీ ఇంటర్నల్గా ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చేసే వ్యవస్థ ఉండదు. ఉన్నా మా అధిష్టానం దాన్ని దాన్ని ఎట్లా సెటిల్ చేయాలనేది ఉన్నది. వీళ్ళు ఇప్పుడు చూడండి, ఒక ఆయన ఫోన్ చేసి అంటే ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో మాకు తెలియదు, పోయేటోళ్ళు ఎవరు పోతారు. ఇప్పుడు ఆరూరు రమేష్ గారిని ఇలా పట్టుకొచ్చి మరి ఆయన బట్టలు దింపి మరి ఆయన పట్టుకొచ్చినారు. ఇప్పుడు ఆయన స్వేచ్ఛ, ఇప్పుడు ఆయన స్వేచ్ఛను అరించే హక్కు మీకు ఎక్కడ, కొట్టే హక్కు ఎక్కడ? నేను అంటే ఒక మాట, మా పార్టీ కాదు మా నాయకుడు కూడా కాదు, కానీ అట్లా బెదిరించి ఇట్లా చేసే పరిస్థితి ఏంది? మీ నాయకుల మీద మీకు నమ్మకం లేదు, మీ నాయకులకు మీ మీద నమ్మకం లేదు. ఇది కాకుండా మీరు మీ పార్టీ నాయకులను నమ్మి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు, జనాన్ని నమ్ముంటే ఇంకా వచ్చేది కాదు. ఏమంటుండు మనోడు అసలు? ఎవరు దాని మీద ఇప్పుడు మీడియా కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ
ప్రజలు అత్యాశకు పోయింది, ప్రజలు మోసపోయినారు, అత్యాశకు పోయింది, దురాశకు పోయినారు. ఏది నువ్వు ఇచ్చింది, ఏది తక్కువ ఉన్నది మాకంటే? నేను అదే అన్నాను పొద్దున కూడా, మీకు 2500 అంటే 3000 ఇస్తుంది, ఐదు వేలు అంటే 6000 అంటే, ఉద్యోగాలు అంటే నేను ఇన్ని ఇస్తా అంటే, ఇన్ని ఇచ్చినా ఇంక ఇన్ని ఇచ్చే, నువ్వు మేము ఇచ్చిన హామీలు అన్ని నీ దాంట్లో ఉన్నాయి, అన్ని ఉన్నాయి. పైగా అత్యాశకు పోయిందట, నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము ఇస్తున్నాం, మా మీద నమ్మకం ఉంది, నువ్వు ఇన్లు ఇవ్వలేదు, మేము ఇస్తున్నాం, మీరు మహిళలకు సాధికారిత కొరకు ప్రయత్నం చేయలేదు, మేము చేస్తున్నాం, మీరు 500 మేము గ్యాస్ బండ ఇస్తాను, మీరు 400కి అన్నారు ఇంకా. తర్వాత ఇది ఉన్నది చూడండి, విద్యార్థులకు కోచింగ్ సంబంధించి కూడా 500,000 ఎందుకన్నాం? ఏళ్ళ తరబడి వాళ్ళు మగ్గి మగ్గిపోతున్న వాళ్ళకు ఆర్థిక స్వావలంబన కూడా అవసరం అని. కాబట్టి ఇలాంటివన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నది కాబట్టి చేసింది. ప్రజల్ని ఇది ఒక రకంగా చిన్న చూపు చూడడం, అత్యాశకు పోయినరు అంటే ప్రజలు అత్యాశకు పోతే నీ మీద ఆశ పెంచుకుంటే ఏం చేసినావు? నువ్వు అత్యాశకు పోయి 200,000 కోట్ల రూపాయలు తెలంగాణ సొమ్ము దోచుకోవడానికి ప్రయత్నం చేసినావు తప్పితే ఇండ్లు కట్టాలని సో ఎందుకు లేదు? ఉద్యోగాలు ఇవ్వాలి, ఇది 2016 నా స్పీచ్ ఇది. ఎవరు మాట్లాడక ముందు కమ్యూనిస్టుల మీటింగ్లో నేను తిట్టిన తిట్లు ఇవి, అది అప్పుడు చాలా పెద్ద వైరల్ అయి ఉంది. నువ్వు గొడ్లను కాసుకో, బర్లను కాసుకో, గొర్రెలను కాసుకో, పందులను కాసుకో అంటే ఇంకా తిట్టింది. నేను చదువుకున్నది పందులు కాసేదానికి, నేను చదువుకున్నది గొడ్లను కాసేదానికి, అంటే బీసీలు అంటే చేపలు పట్టుకో లేకపోతే గొర్రెలు పెంచుకో, ఇది చేసింది. మేమేం చేస్తున్నాం? ఉద్యోగాలు ఇస్తున్నాం. మేమేం చేస్తున్నాం? వాళ్ళకు ఆ మహిళలు ఆర్థిక శక్తిగా ఎదిగే ప్రయత్నం చేయాలి. రేపు చూడండి, ఓబీసీలకు ఒక స్పెషల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఈ రాష్ట్రం ఓబీసీ ఓరియంటేషన్లో ఉన్నది కాబట్టి ఓబీసీ స్పెషల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. గతంలో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చూడని ప్రభుత్వ పనితీరు రేపు చూస్తారు. కాబట్టి ఒక మంచి ప్రజాపాలన అందించే ప్రయత్నంలో క్యాబినెట్ విత్ సీఎం గారు ఉన్నారు తప్పితే మీలాగా అబద్ధాలు చెప్పి ఏది టాక్టిక్స్తో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ సోషల్ మీడియా యాక్టివ్ అయింది, ఆ రైతులతో దీపిచ్చేసి ఆ నీళ్లు లేనిది ఆళ్ళే పంట పొలాలకు కొట్టి, ఒరే నాయన ఒక్క సింగిల్ యూనిట్ తగ్గలేదురా బాబు విద్యుత్ వినియోగము, ఇంకా పెంచుతున్నాం. ఇవాళ నీళ్ళకు సంబంధించి మీరు కాళేశ్వరం ఒక్క చుక్క నీళ్ళు రాకపోయినా సరే శ్రీరామ్ సాగర్ నుంచి తెచ్చి తుంగతుర్తికి సూర్యాపేటకు కూడా ఇస్తున్నాం, ఏం చేయాలి ఇప్పుడు? మరి ఇప్పుడు ఎక్కడిది కాళేశ్వరం? మరి ఎక్కడ వస్తున్నాయి మరి తుంగతుర్తికి? కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు మసిబూసి మారేడు కాయలు చేస్తారు కదా, తప్పితే మరొకటి కాదు. మీరు ప్రతిపక్షంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించండి, కనీసం మీకు భవిష్యత్తులో పార్టీకి ఏమైనా అలా పుట్టగతులు ఉండే ప్రయత్నం అని ఉంటుంది, తప్పితే ఈ పుట్టి ముంచుకునే ప్రయత్నాలు చేయకరు. ముఖ్యంగా నేను చెప్తున్నా మా మిత్రుడు కేటీఆర్ కానీ హరీష్ రావుకి కానీ, మీ కొట్లాట బంద్ చేయరు, మీ అంతర్గత కొట్లాట కూడా తెలుసు, ప్రజల కోసం కొట్లాడండి. ఇది మీరు చేయాల్సిన పని. థ్యాంక్ యూ వెరీ మచ్, శ్రద్ధాంక దయాకర్ గారు, థ్యాంక్ యూ. సో ఇది జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన దయాకర్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.